క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుక్రీస్తు దివ్యరూప ధారణ ఘటన గురించి చర్చించబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని పర్వతం మీదకు వెళ్ళాడు. అక్కడ ఆయన ముఖం మార్పు చెందింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి మెరుగు చేయలేనంత తెల్లగా మారాయి. ఆయన చుట్టూ వెలుగు ప్రసరిస్తూ ఉంది. ఆ వెలుగులో ఇద్దరు వ్యక్తులు ఆయనతో సంభాషించడాన్ని శిష్యులు గమనించారు. తరచి చూస్తే వారిద్దరూ వందల ఏళ్ల క్రితం మరణించినటువంటి మోషే, ఏలియాలు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉదయించాలి. మోషే, ఏలియాలు మాత్రమే ఎందుకు అక్కడ కనిపించారు? పూర్వ నిబంధనలో ప్రముఖులైన మోషే, ఏలియాలు ఇద్దరు కూడా ప్రవక్తలు. దేవుని మీద ఆధారపడి జీవించిన వారు. ఇజ్రాయేల్ దేశాన్ని తన తర్వాతి తరాలకు చూపించిన నాయకుడు మోషే, మరణం లేకుండానే పరలోకానికి కొనుకోబడ్డ ప్రవక్త ఏలియా అని యూదుల విశ్వాసం. తమ చట్టాలన్నీ మోషే రాశాడని, వాటిని తప్పక పాటించవలసిందే అని యూదులు పదే పదే క్రీస్తుకు చెప్పేవారు. సమీప కాలంలో మరణాన్ని రుచి చూడని వ్యక్తి ఏలియా అని గాఢంగా యూదులు విశ్వసించేవారు. ఇంత గొప్ప మోషే, ఏలియాలు తన శిలోశ్రమల గురించి చర్చించడానికి వచ్చారు అన్న విషయాన్ని శిష్యులకు క్రీస్తు స్పష్టం చేశారు. నాడు ఆజ్ఞల ఫలకాల కోసం మోషే కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. దాన్ని కనిపించకుండా మోషే ముఖం చుట్టూ వస్త్రాన్ని కప్పుకునేవారు. కానీ క్రీస్తు ఇప్పుడు మాత్రం శరీరం అంతా వెలిగిపోతోంది. దానికి తోడు ఆకాశం నుంచి ఓ స్వరం, ఈయన నా ప్రియకుమారుడు అని పలకడం మనం చూస్తూ ఉన్నాము. తండ్రి దేవుని సాక్ష్యం అది. క్రీస్తుని బాప్తిస్మ సమయంలో పావుర రూపమున కనిపించిన పవిత్రాత్మ ఇప్పుడు మండుతున్న వెలుగుగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ వెరసి పూర్వవేద భక్తులు, ప్రవక్తల కంటే క్రీస్తు గొప్పవాడు అని శిష్యులకు తెలిపేలా ఆ సన్నివేశం అద్దం పట్టింది. అయితే పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే యేసుక్రీస్తు ఎందుకు కొండ వద్దకు వెంట పెట్టుకుని వెళ్ళాడు? క్రీస్తు వీరి ముగ్గురిని మాత్రమే కొండ మీదకు వెంట పెట్టుకుని వెళ్ళాడు. గెత్సెమనే తోటలోకి కూడా వీరు ముగ్గురే రానున్నారని ఆయనకు తెలుసు. సైనికులు క్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి ముగ్గురు క్రీస్తును వదిలి పారిపోయారు. కానీ ఏలియా వలె ఆయన మరణం చెందకుండా ఉంటాడన్న విశ్వాసం వారి గుండెల్లో ఎక్కడో ఉంది. దానికి కారణం వాళ్ళు వచ్చినటువంటి, చూసినటువంటి ఆ దివ్యరూపధారణ ఘటనే. అయితే అక్కడ శిష్యులు ఆ సమయంలో, ప్రభు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఎందుకంటే మీకు, ఏలియాకు, మోషేకు మూడు పర్ణశాలలు నిర్మిస్తాము, ఇక్కడే ఉండండి ప్రభు అని పేతురు అన్నాడు. సాధారణంగా దేవుడు కొండల మీద దర్శనమిస్తాడన్నది ఇజ్రాయేలీల విశ్వాసం. అందుకే వారు దేవునికి కొండల దేవుడు అనే పేరు కూడా పెట్టుకున్నారు. మోషే, ఏలియా, దావీదు, సమరయస్త్రి అందరూ కూడా ఆ తరహాలోనే పలు ఆలోచనలు వ్యక్తం చేసిన వారే. ఇజ్రాయేలీలు దేవుణ్ణి కొండల దేవుడని కూడా పిలుస్తూ ఉండటం మనం చూస్తుంటాము. వీరందరూ ఇక్కడ దర్శనమిచ్చారంటే అది అత్యంత ముఖ్యమైన స్థలంగా పేతురు భావించాడు. కానీ ఆ ప్రతిపాదన ఎక్కువసేపు నిలవలేదు. దేవుడు భౌతిక ప్రదేశం నుంచి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి హృదయానికి తన నెలవు మార్చుకున్నాడన్న విషయాన్ని పేతురు ఆ క్షణంలో గ్రహించలేకపోయాడు. అయితే దివ్యరూపధారణ ఆ సమయంలోనే ఎందుకు జరిగింది? శిలువ శ్రమలకు కొద్ది రోజుల ముందే ఈ సన్నివేశం జరిగింది. ఆయనకు శిలువ శిక్షలో జరగనున్న విషయాలన్నీ కూడా ముందే తెలుసు. కానీ ప్రత్యేకంగా మోషే, ఏలియాలతో వాటిని చర్చించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం శిష్యులకు మనోధైర్యాన్ని ఇవ్వడమే. తాను చనిపోయి తిరిగి లేచే వరకు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని యేసుక్రీస్తు వారిని ఆజ్ఞాపించాడు. అంటే ఇది ప్రత్యేకంగా శిష్యులకు మాత్రమే అనుగ్రహింపబడిన దర్శనం. తాను మరణం నుంచి తిరిగి లేస్తానని, మరణం నుంచి తిరిగి వస్తానని శిష్యులకు స్పష్టంగా అర్థమయ్యేందుకే క్రీస్తు ఈ పని చేశాడు. అంతేకాదు, శిష్యుల అనుమాన నివృత్తి కోసం కూడా దీన్ని చేశాడు. మీ నుంచే దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడు, మీరు అతనిని అనుసరించాలి అని వందల ఏళ్లకు పూర్వమే పవిత్రాత్మ ప్రేరణతో మోషే ప్రవక్త ద్వితీయోపదేశ కాండం 18:15 రచించాడు. ఆయన సూచించిన ప్రవక్త యేసే అని నిరూపించే కార్యం ఇది. శిష్యులలో అంతర్గతంగా ఇతడే మెస్సయ్యానా అనే అనుమానం నిగూఢమై ఉంది. దానిని నివృత్తి చేసేందుకు క్రీస్తు ఎన్నుకున్నటువంటి ఈ కార్యమే దివ్యరూపధారణ. ఈ సన్నివేశం ద్వారా ఆయన మనకు పరోక్షంగా ఇస్తున్న సందేశం, జీవితంలో కష్టాలు సహజమే, కానీ వాటి వెనుకనే అసలైనటువంటి మహిమ దాగి ఉంది. కష్టాలు అనే వారధి దాటిన తర్వాతనే మహిమ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఆల్.